ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా మనము ప్రకటన గ్రంథాన్ని చదవాలని అందులో వ్రాయబడి ఉన్న సంగతులను గైకొని వాటి ప్రకారంగా జీవించాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఈ గ్రంథాన్ని చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి దానికి విధేయులయ్యే వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దానిలో దాగి ఉన్నాయి దేవుడు బయలుపరచిన సత్యాలను అర్థం చేసుకుందామనే ఉద్దేశంతో మాత్రమే చదివితే ఆ ఆశీర్వాదాలు మనము పొందుకోలేము కానీ అందులో వ్రాయబడిన ప్రవచన వాక్యములు చదివి వాటిని గైకొనడం ద్వారానే ఆ ఆశీర్వాదాలు పొందుకోగలము సమయము సమీపించి ఉన్నది గనుక అందులో ఉన్న ప్రవచన వాక్యములను చదువుతూ వాటిని వింటూ అందులో వ్రాయబడిన సంగతులను వారమై ఉందాం దేవుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించి వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని ప్రియలార యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదట నుండి దే దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహితుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదును అని ప్రిలార అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల తెలుసుకొని అలాగ చేయుడి మనము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన ఏసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి అని సహోదరి సహోదరులారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచ్చున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన ఏసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప ప్రవచన గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము అందులో ఉన్న ప్రవచన వాక్యములు చదువుతూ అందులో వ్రాయబడిన సంగతులను గైకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేఖయు కామ విలాసములైనను పోకరి చేష్టలైనను లేఖయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్